ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. తమిళనాట సూర్య జ్యోతికది ఆఫ్ స్క్రీన్ లోనే కాదు ఆన్ స్క్రీన్ లోనూ క్రేజీ కాంబినేషనే. వీరి కలయికలో ఏకంగా 7 చిత్రాలొచ్చాయి. అయితే 2006లో సూర్యని పెళ్లాడిన తరువాత సినీ ఇండస్ట్రీని కాస్త పక్కన పెట్టింది జ్యోతిక. తమ ఇద్దరు పిల్లలు పెద్దైన తరువాత మళ్లీ సినిమాలను సీరియస్ గా తీసుకుంది ఈ చంద్రముఖి. వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. రీఎంట్రీలో జ్యోతిక మరిది కార్తీ కాంబోలో దొంగ సినిమాలో నటించింది, కానీ భర్త సూర్యతో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. తాజాగా ఈ భార్య భర్తల క్రేజీ కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. బెంగళూరు డేస్ ఫేమ్ అంజలి మీనన్ సూర్య జ్యోతిక కలయికలో సినిమాకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తుందట. వీరిద్దరి కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తీర్చిదిద్దే పనిలో ఉందట. మలయాళంలో స్క్రిప్ట్ రైటర్ గా పలు సెన్సిబుల్ మూవీస్ అందించిన అంజలి మీనన్ కి బెంగళూరు డేస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తరువాత మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ 100 చిత్రం కూడేను తెరకెక్కించింది. ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సూర్య జ్యోతిక కాంబోలో ఓ మల్టీలింగ్వల్ మూవీకి సన్నాహాలు చేస్తుందట అంజలి మీనన్. ఈ కాలీవుడ్ కపుల్ కూడా అంజలి సబ్జెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో సూర్య జ్యోతిక కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన రానున్నట్టు కాలీవుడ్ టాక్. మరి పెళ్లికి ముందు అదరకొట్టిన ఈ భార్యాభర్తలు పెళ్లి తరువాత ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల్ని మురిపిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.